అన్నట్టు బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నానన్నారు ఇటువైపు బీజేపీ రాష్ట్ర బీజేపీకి ఏమో పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలు టీడీపీతో పొత్తు వ్యాఖ్యలకు సంబంధించి సమాచారం లేదు సో బీజేపీ కలిసి వస్తుంది ఒక కూటమిగా ఫామ్ అయ్యి మళ్ళీ టూ ఫోర్టీన్ లాగా ఒక ఎలైన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు మనకి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ టూ త్రీ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ సిచ్యువేషన్ వేరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిచ్యువేషన్ వేరే టూ థౌజండ్ ఫోర్టీన్లో లో మోడీ గారు ఫస్ట్ టైం తను కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గా వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్రం వెడిపోయిన తర్వాత ఒక అనుభవం ఉన్న నాయకుడిగా ఇతనైతే బెటర్ ఏమో అని ప్రజలు ఒక ఆలోచన చేసే సమయంలో ఈ ముగ్గురి తలయక ఫ్లెచ్ అయింది కానీ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే లోపల టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ జరిగాయి ఈ నైన్టీన్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు తన కొడుకుని కూడా గెలిపించుకోలేక చతికిల పడ్డాడు సో ఈరోజు వాళ్ళిద్దరితో పెట్టుకోవడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏం లేదు ఇంకా ఈ ఇద్దరు దొంగలు ఎదవలని తెలిసిన తర్వాత వీళ్లతో పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఉన్న పరువు పోతుందన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పెట్టుకోరు ఇక రెండో విషయం ఏంటంటే ఈ రోజు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక 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 బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పుడు బీజేపీతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళతో కలిసి అనౌన్స్ చేయాలి కానీ ఈయనకి ప్యాకేజీ దొరికింది కదా అని ఈయన అనౌన్స్ చేసి వాళ్ళు రమ్మంటే ఎందుకు వస్తారు మూడవది ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే టూ థౌజండ్ ఎయిటీన్లోనే జీఎస్టీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇలా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కామ్ జరుగుతుంది ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీని కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశాడు అంటే అర్థం ఏంటి ఆయన దొంగతనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆ కేసుని ముందుకు పోనీలేదు ఆ తర్వాత దాంట్లో ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేసింది ఏ కంపెనీకి అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు షెల్ కంపెనీ అని మనం చెప్తున్నామో దాంట్లోకి డబ్బుల్ని పంపించాడు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని ఆ డిజైన్ టెక్ ఏ విధంగా తినేసి మిగతా అకౌంట్ల ద్వారా చంద్రబాబు నాయుడికి చేర్చిందో వాళ్ల ఆస్తుల్ని కూడా దాదాపుకు ముప్పై ఒక్క కోట్ల రూపాయలని ఈరోజు ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది ఆ యొక్క అకౌంట్లన్నీ టాలీ చేసేటప్పుడే చంద్రబాబు నాయుడు ఇష్యూ బయటపడింది కాబట్టి ఐటీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ని బీజేపీ ఇచ్చి ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లు ఇచ్చినప్పుడు బీజేపీకి తెలీదా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు సాక్ష్యాలతో దొరికాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న సిఐడి అరెస్ట్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పెట్టుకుని చేసింది కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత కక్ష సాధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అరెస్ట్ చేసి ఉండొచ్చు లేదా ఈ కేసు స్టార్ట్ అయింది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఎండ్ లో అనుకుంటా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ జరిగినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు సాక్ష్యం దొరకలేదు కాబట్టి వదిలేసాం కానీ నిజంగా కక్ష సాధింపు అంటే ఆ రోజే కోవిడ్ టైంలో అసలు ఇంకా ఈజీ కదా అరెస్ట్ చేయటము కాబట్టి ఈ రోజు ఎవరైతే మరుగుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో యువతను మోసం చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్లకు పైగా దోచుకున్నాడు అవి సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్లాడే తప్ప ఇక్కడ ఎవ్వరూ కక్ష సాధింపు